ఆజాద్ హిందూ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ దీని ప్రధాన లక్ష్యం భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడమే పంతొమ్మిది వందల నలభై మూడులో ఆజాద్ హిందూ ఫౌజ్కి నాయకుడిలాగా సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల నలభై ఐదులో సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఫ్లైట్ క్రాష్లో చనిపోయినట్టు అందరికీ తెలుసు నిజానికి సుభాష్ చంద్రబోస్ గారు ఆ ఫ్లైట్ క్రాష్లో చనిపోయినట్టు అందరినీ నమ్మించారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు చనిపోకుండా రష్యాలో కొన్ని సంవత్సరాల పాటు ప్రాణాలతోనే ఉన్నట్టు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అసలు సుభాష్ చంద్రబోస్ గారు రష్యాలో ఏం చేశారు ఎందుకు ందుకు ఆ టైంలో అలా చనిపోయినట్టు అందరినీ నమ్మించారు దీని వెనుకల జరిగిన కుట్రలు ఏంటి ఇలా సుభాష్ చంద్రబోస్ గారి కెరియర్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్లని బేస్ చేసుకొని వీటన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చి ఈ మిస్టరీని రివీల్ చేయబోయే సినిమానే ఈ స్పై మూవీ అనమాట టీజర్ అయితే చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంది ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి హిట్టే పడుతుంది ఇందులో ఏ డౌట్ కూడా లేదు మరి మీకు టీజర్ ఎలా అనిపించిందో మీ ఓన్ ఒపీనియన్ని ని కామెంట్ చేయండి ఇలాంటి క్రేజీ ఫిల్మీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ మీకు మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి